ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈఆర్ఓలు ఎట్లా ఉన్నారంటే, ఎంత దాసోహం అంటున్నారంటే, ఇది పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్టు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సతీమణి, లక్ష్మి గారిది 799. దానిలో ఇంటి సంఖ్య ఎంత అంటే ఎస్ లక్ష్మి అనే పేరు ఉంటుంది. అలాగే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిది సీరియల్ నెంబర్ 800. దీనిలో ఆయన ఇంటి సంఖ్య ఏంటంటే ఆయన పేరే ఉంటది, ఎస్ రామకృష్ణారెడ్డి. అలాగే భార్గవ రెడ్డి సజ్జల 801, ఆయన ఇంటి సంఖ్య ఎంత అంటే ఎస్ భార్గవ అంట. పొన్నూరు నియోజకవర్గంలో అధికారులు ఈఆర్ఓలు దాసోహం అని ఇంత లోపభూయిష్టంగా ఇంటి నెంబర్ లేకుండా ఆయన అడ్వైజర్ అయినంత మాత్రాన ఆయన పేరే ఇంటి నెంబర్ గా చూపెట్టడం జరిగింది. ఇది పొన్నూరు, ఇది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో కూడా బూత్ నెంబర్ 132లో వీళ్ళ కేటాయించిన ఓటర్ల సీరియల్ నెంబరు 1889 నవ్య మోతే, 1890 లక్ష్మీ సజ్జల, 1891 రామకృష్ణారెడ్డి సజ్జల, 1105 భార్గవ సజ్జల. ఈ రెండు కూడా, ఇది పొన్నూరు నియోజకవర్గం, ఇది మంగళగిరి నియోజకవర్గం. అంటే ఇంత గొప్ప అవకాశం ఎవరికన్నా సామాన్యుడికి దొరుకుద్దా ఈ రాష్ట్రంలో? ఏకకాలంలో రెండు నియోజకవర్గాల్లో ఫామ్ 6లు అప్లై చేసి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు సంపాదించుకునే సత్తా ఎవరికైనా ఉందంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి కుటుంబాలకు మాత్రమే ఉంది. ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తుంది, రాష్ట్రంలో ఉన్న సీఈఓ చోద్యం చూస్తాడు. ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నా నేను. ఒక సామాన్యుడు ఓటు కోసం వెళ్తే నానా తిప్పలు పెడతా ఉన్నారు ఇవాళ, జినైన్ ఓటున్నా కూడా. మీరు అధికార పార్టీ అయితే చాలు, విచ్చలవిడిగా ఇటువంటి ఓట్లు కుప్పలు తెప్పలుగా ఓటర్ లిస్టులో ఉన్నాయి.